టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నేడు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అయితే ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్లు వరుసగా కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నేడు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అయితే ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్లు వరుసగా కాంగ్రెస్ లో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్. ఆనంద్, ఈ రోజు ఉదయం 11 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈమెతో పాటు 4 కార్పొరేటర్లు, ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అయితే అరికపూడి గాంధీ 2014 వరకు టీడీపీ లో ఉండి 2014 ఎమ్మెల్యేగా టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం టీఆర్ఎస్ లో చేరారు. అదేవిధంగా 2018 2023 ఎన్నికల్లో వరుసగా టీఆర్ఎస్ పార్టీ తరఫున షేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్ గుడికి చేరారు. ఈ అరికపూడి గాంధీ చేరికతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9 అవుతుంది. మరోవైపు హైదరాబాద్ ఎమ్మెల్సీ కూర్మయ్య గారి నవీన్ కుమార్ కూడా రేపు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కూడా 8 చేరారు. ఇలా చేరికతో 9 మంది ఎమ్మెల్సీలు అవుతారు. మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలోకి గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే, ఎల్బినార్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి, కుదుపురాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు కూడా ఈ 2-3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూటికి చేరుతున్నారు. అయితే వరుసగా కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళటం బీజేపీ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉంది. నిన్న బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎల్లుంటి మహేష్ రెడ్డి కూడా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన హైకోర్టు పిటిషన్ వేయకూడదు జరిగింది. గతంలో ఆయన దళ నాగేంద్ర పై అనర్హత పిటిషన్ ప్రకటించాలని చెప్పి స్పీకర్ కూడా లేఖ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో వైపు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుందని చెప్పి నిన్న కిషన్ రెడ్డి కూడా మండిపడి జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేత మాత్రం కేసీఆర్ మాత్రం మౌనం వహిస్తున్నారు. అసలు చేరికల పైన ఎక్కడ కూడా ఆయన నోరు విప్పి మాట్లాడటం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైనే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఈ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ దీపదాస్ మూర్తితో పాటు మంత్రి పొంగులి శ్రీనివాసరెడ్డి ఈ చేరికలను పెద్ద ఎత్తున దగ్గరుండి చేర్పిస్తున్నారు. ఆనంద్. ఓకే, థ్యాంక్ యూ రామ్.